గుడ్ మార్నింగ్ 31st అక్టోబర్ 2019 నా హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి విజిటింగ్ కాశ్మీర్, ద సెంటర్ మస్ట్ చేంజ్ ద సిచ్యువేషన్ ఇన్ కాశ్మీర్ నాట్ జస్ట్ ద గ్లోబల్ పర్స్పెక్షన్ ఆఫ్ ఇట్. అంటే విజిటింగ్ ఆఫ్ కాశ్మీర్, విజిటింగ్ కాశ్మీర్ అంటే ఏంటంటే మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ పార్లమెంట్ నుంచి కొంతమంది సభ్యులు కాశ్మీర్ని విజిట్ చేయడానికి, కాశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత రద్దయిన తర్వాత, ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల గురించి అంచనా వేయడానికి, వాటి పరిస్థితులు తెలుసుకోవడానికి యూరోపియన్ యూనియన్ దగ్గర నుండి పార్లమెంట్ మెంబర్స్ కొంతమంది వచ్చారు. ఒక 23 మెంబర్ గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్కు సంబంధించిన ఆర్టికల్ ద సెంటర్ మస్ట్ చేంజ్ ద సిచ్యువేషన్ ఇన్ కాశ్మీర్ నాట్ జస్ట్ ద గ్లోబల్ పర్స్పెక్షన్ ఆఫ్ ఇట్. అంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు మార్చాలి కానీ గ్లోబల్గా అందరి యొక్క అభిప్రాయాలను మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పే ఆర్టికల్. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద గవర్నమెంట్స్ డెసిషన్ టు అలౌ ద ఫస్ట్ ఫారెన్ డెలిగేషన్స్ టు విజిట్ శ్రీనగర్ నియర్లీ 3 మంత్స్ ఆఫ్టర్ ద డెసిషన్ టు అమెండ్ ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ స్ప్లిట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ టు ద యూనియన్ టెరిటరీస్ ఈజ్ ఏ పాజిటివ్ స్టెప్. యాక్చువల్గా ఆర్టికల్ 370 తర్వాత ఒక ఫారినర్స్ని, కొంతమంది ఫారినర్స్ని కాశ్మీర్కి విజిట్ చేయటం తీసుకురావడం, అంటే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీలుగా విడగొట్టారు. ఇలాంటి పరిణామాల్లో వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది ఒక మంచి ఆమోదయోగ్యమైన పరిణామమే. ఆఫ్టర్ ఏ క్లాప్డౌన్ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ లీడర్స్, కమ్యూనికేషన్ బ్లాకెట్స్ అండ్ ఏ డెనియల్ ఆఫ్ యాక్సెస్ టు ద పొలిటీషియన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా, ద ఇనిషియేటివ్ టు మోర్ దాన్ 20 మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ పార్లమెంట్ కుడ్ పేవ్ ద వే ఆఫ్ మోర్ ఓపెన్నెస్ ఇన్ ద స్టేట్ మోర్ సచ్ డెలిగేషన్స్ విచ్ వుడ్ హెల్ప్ ద గవర్నమెంట్ విత్ ఇట్స్ క్లెయిమ్ ఆఫ్ నార్మల్సీ దేర్. అంటే అసలు ఈ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఎంతోమంది లీడర్ని అరెస్ట్ చేశారు, కొంతమంది మెయిన్ స్ట్రీమ్ యాక్టివిస్ట్ని, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత కమ్యూనికేషన్ బ్లాక్, అంటే కాశ్మీర్ని ప్రపంచంతో దాని యొక్క సంబంధాలు తెంచేశారు, అంటే టెలికమ్యూనికేషన్ లేదు, వార్తలు పంపడానికి లేవు, వేరే దేశంలోని వేరే రాజకీయ నాయకులు అక్కడ పోవడానికి పోయే పరిస్థితి లేవు. ఇలాంటి పరిణామాల్లో ఒక 20 మంది మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ నుంచి ఒక 20 మంది డెలిగేట్స్ని రప్పించడం అనేది అంటే ఎలా ఉంది అంటే స్టేట్ యొక్క ఓపెన్నెస్ని, అంటే దాని యొక్క, అంటే ఆ స్టేట్లో ఎటువంటి ఏమీ జరగట్లేదు అని దాన్ని బహిర్గతపరచడం, ఆ స్టేట్లో ఉన్నంత బహిర్గతపరిచి తర్వాత అది నార్మల్గా ఉంది అని చెప్పడానికి చేసే ఒక ప్రయత్నం అనమాట. ఇన్స్టెడ్ ద మేనర్ ఇన్ విచ్ ద విజిట్ వాజ్ ఆర్గనైజ్డ్ హ్యాజ్ ఎరోడెడ్ రాదర్ దాన్ ద ఎన్హాన్స్ ఇట్స్ క్రెడిబిలిటీ. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ దీనివల్ల ఈ వీళ్ళ యొక్క ఇలా రావడం వల్ల ఏమైంది అంటే దాని యొక్క క్రెడిబిలిటీ పెరగపోగా కొన్ని కొన్ని ఫాల్ట్స్ బయటపడ్డాయి, కొన్ని కొన్ని లోపాలు అనేవి బయటపడ్డాయి. వీళ్ళ యొక్క విజిట్ అనేది మంచిదే కానీ వీళ్ళు రావడం అనేది వాళ్ళ యొక్క క్రెడిబుల్, గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పెరగారు, ఓహో అక్కడ బాగా పాజిటివ్ ఉంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బయటపడ్డాయి, కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఇట్ ఈజ్ పజిలింగ్ వై ద గవర్నమెంట్ హానర్డ్ ఇన్విటేషన్స్ బై యాన్ అన్నోన్ బిజినెస్ మ్యాన్ ఇన్ బ్రెజిల్ లింక్డ్ టు యాన్ ఈక్వల్లీ అబ్స్క్యూర్ థింక్ ట్యాంక్ ఇన్ ఢిల్లీ. ఇదే కాకుండా ఇప్పుడు ఒక ఇప్పుడు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే, చిక్ ఏంటంటే, ఒక పజిల్ లాంటి విషయం ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ న్యూఢిల్లీలో ఒక బ్రెజిల్కి సంబంధించిన ఒక బిజినెస్ పర్సన్ అనేవని వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసింది ఈ విషయం దీని గురించి. అంటే ఆమె ఒక మాది శర్మ అనే ఒక ఆమె ఒక లేడీ వచ్చింది, ఆమె ఆల్రెడీ చెప్పింది, ఆమె ఇంటర్నేషనల్ బిజినెస్ బ్రోకర్ అని ఆల్రెడీ చెప్పింది. అలాంటి వ్యక్తి ఇదే సమయంలో ఢిల్లీలో ఎక్కువ తిరుగుతుంది. దట్ పీపుల్ ఆఫ్ అన్క్లియర్ స్టాండింగ్ అండ్ యాంటిసైడెడ్ హ్యావ్ సచ్ ఏ ఈజీ యాక్సెస్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సో యాజ్ టు బీ ఇష్యూయింగ్ విఐపీ ఇన్విటేషన్స్ ఆన్ హిస్ బిహాఫ్ అండ్ టు అరేంజ్ మీటింగ్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ స్మాక్స్ ఆఫ్ ద అన్సీమింగ్లీ బ్యాక్డోర్ అరేంజ్మెంట్స్ నాట్ కండ్యూసివ్ టు ద డెమోక్రసీ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇప్పుడు ఇలాంటి పర్సన్ ఒక ఆమె వచ్చి ఆమె డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది, అంతేకాకుండా ఆమె కొంతమందికి విఐపీ ఇన్విటేషన్లు ఇచ్చి వాళ్ళని ప్రెసిడెంట్స్తో, ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్తో, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో వీళ్ళందరితో మాట్లాడిస్తుంది. ఇలా అవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్పరెంట్ అంటే ప్రజాస్వామ్య యొక్క పారదర్శకకి ఎన్ని విఘాతాలు అనమాట. అంటే పారదర్శకంగా జరగాలి ప్రజాస్వామ్యం అనేది, పారదర్శకంగా అందరికీ చెప్పి చేస్తేనే ప్రజాస్వామ్యం అవుతుంది, ఎవరికి చెప్పకుండా లోపల చేసుకుంటే ప్రజాస్వామ్యం అవ్వదు. అలాంటి సిచ్యువేషన్ని ఇది కలిగిస్తుంది. ది చాయిస్ ఆఫ్ దిస్ డెలిగేషన్ ఆల్సో రైజ్డ్ ఐబోస్. ఈ యొక్క చాయిస్ అంటే ఈ డెలిగేషన్ యొక్క చాయిస్ ఇప్పుడు ఇదే టైంలో ఇలా డెలిగేషన్ రావడం కూడా ఒక కొంత ఆలోచన, కొత్త ఆలోచనల్ని, కొత్త డౌట్లని తీసుకొస్తుంది అనమాట. ఏ మేజర్ ఆఫ్ దీస్ ట్రావెలింగ్ టు శ్రీనగర్ బిలాంగ్ టు యాంటీ ఇమిగ్రేషన్ అండ్ ఫార్ రైట్ పార్టీస్ ఇన్ యూకే, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్ అండ్ జర్మనీ.
జర్మనీ. అంటే ఈ ఎవరు కూడా ఈ మెజారిటీ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాంటీ ఇమిగ్రేషన్స్, అంటే వలసవాదానికి వ్యతిరేకులు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వలసవాదానికి వ్యతిరేకత సంబంధించిన వ్యక్తులు అనమాట. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యూకే నుండి, ఫ్రాన్స్ నుండి, ఇటలీ నుండి, పోలాండ్ అండ్ జర్మనీ నుంచి వచ్చారు. దట్ దే వర్ టేకెన్ టు శ్రీనగర్ బట్ గివెన్ దే దేర్ ఓన్ అడ్మిషన్ వెరీ లిటిల్ యాక్సెస్ టు ద లోకల్స్ సీమ్స్ టు డిఫీట్ ద విజిట్ అపోజర్స్ పర్పస్. ఇన్ ఎడిషన్ ద బ్రూటల్ కిల్లింగ్ ఆఫ్ 5 మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ద వ్యాలీ బై సస్పెక్టెడ్ హజ్బుల్ మొహమ్మద్ ముజాహిద్ టెర్రరిస్ట్ ఆన్ థర్స్డే అపియర్స్ టు రీఇన్ఫోర్స్ ద సెక్యూరిటీ కన్సర్న్ ఓవర్ ఎనీ సెన్స్ ఆఫ్ నార్మల్ దేర్. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఏమన్నా బాగా విజిట్ చేశారంటే గవర్నమెంట్ ఏ ఏరియాలో అయితే చెప్పిందో ఆ ఏరియాలోకి వెళ్ళి విజిట్ చేశారు, కానీ అక్కడ లోకల్ పీపుల్తో మాట్లాడడం కానీ ఇలాంటి పనులు ఏం చేయలేదు. దానికి తోడుగా ఏమైంది అంటే ఒక 5 నార్మల్ అంటే మైగ్రెంట్స్ని అంటే తాపి మేస్త్రులను మన పేపర్లో చూసాం మనం, కాల్చి చంపినట్టు హిజబుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ వాళ్ళని కాల్చి చంపినట్టు చూశారు. సో ఆ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళని కొంతవరకే రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. ద గవర్నమెంట్ మస్ట్ టేక్ స్టాక్ ఆఫ్ వెదర్ సచ్ హెవీలీ స్క్రిప్టెడ్ ఫోటో ఆపర్చునిటీస్ పాస్ ఫర్ ఆ రియల్ వాల్యూ ఇన్ ఎనీ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు తీసుకున్న వీళ్ళు తీసుకునే ఫోటోల్లో, అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుంటారు కదా కాశ్మీర్లో, దాంట్లో అనేది రియల్ వాల్యూ ఉందా ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటే నేషనల్ బిల్డింగ్ చేయడానికి వాళ్ళు తీసిన ఫోటోగ్రాఫ్స్, అంటే వాళ్ళు వెళ్ళిన పని ఉపయోగకరంగా ఉందా లేదని చెప్పడానికి ఎగ్జాంపుల్గా చెప్పే ఒక విధంగా చెప్పారు. ఎగ్జాంపుల్ పూర్వకంగా హ్యావింగ్ ఇన్వైటెడ్ ద డెలిగేషన్ హౌఎవర్ ద గవర్నమెంట్ మస్ట్ లిజన్ కేర్ఫుల్లీ టు దేర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద విజిట్. తర్వాత ఈ డెలిగేషన్ తర్వాత గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ డెలిగేషన్స్ ఏం చెప్తారో అవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా వినాలి. వైల్ మోస్ట్ ఎడోర్స్డ్ ఇండియా స్టాండ్ ఆఫ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బీయింగ్ ఎన్ ఇంటర్నల్ మ్యాటర్ అండ్ సెట్ ద స్టాండ్ బై ఇండియా ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ టెర్రరిజం అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఎంఈపీస్ ఆస్క్డ్ వై ఇండియన్ ఎంపీస్ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ టు విజిట్. అక్కడ ఏమైందంటే ఇంకేం చెప్పిందంటే ఈ కాశ్మీర్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ వాళ్ళు పూర్తిగా ఈ కాశ్మీర్ అనేది భారతదేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్, సో భారత ఆ మాట మీద మేము కట్టుబడి ఉన్నాం, భారతదేశం కూడా కట్టుబడి ఉండాలా, భారతదేశం కూడా ఇంకా దేనికి కట్టుబడి ఉండాలంటే యాంటీ టెర్రరిజం టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పారు. అంతేగాని ఒక్క లీడర్ కూడా వచ్చిన వాళ్ళలో 20 పైగా వచ్చిన ఒక్క లీడర్లో ఒకడు కూడా ఏంటి ఇండియన్ ఎంపీస్ ఒక్కడు కూడా రాలేదు, అందరం మేమే వచ్చాం, ఇండియాకు సంబంధించిన ఎంపీలు ఎవరు రాలేదనే క్వశ్చన్ ఏ లేదు. ఇట్ ఈజ్ ఐరానిక్ దట్ ద గవర్నమెంట్ చూస్ టు టేక్ యూరోపియన్ ఎంఈపీస్ టు శ్రీనగర్ అండ్ స్పీక్ టు ద మీడియా దేర్ బట్ వాజ్ సక్సెస్ఫుల్లీ బ్లాక్డ్ అపోజిషన్ లీడర్స్ ఫర్ విజిటింగ్ అండ్ ద ఫ్యూ హూ హ్యావ్ రిసీవ్డ్ సుప్రీంకోర్ట్ పర్మిషన్ టు ట్రావెల్ దేర్ హ్యావ్ బీన్ బ్యార్డ్ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ మేకింగ్ పొలిటికల్ కామెంట్స్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వ్యంగ్యం ఎలా ఉందంటే ఒక వ్యంగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని అక్కడంతా శ్రీనగర్ తీసుకెళ్ళారు ఈ ఎంఈపీలని, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఆఫ్ యూరోపియన్ మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ పార్లమెంట్ వాళ్ళని శ్రీనగర్ తీసుకెళ్లారు. వాళ్ళందరినీ శుభ్రంగా అన్నీ చూపించారు. తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడిచ్చారు ఇన్ని చేసినప్పటికీ, కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అపోజిషన్ లీడర్స్ మాత్రం విజిటింగ్ మాత్రం అక్కడ పూర్తిగా పర్మిట్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకున్నప్పటికీ వాళ్ళు మీ అపోజిషన్ వాళ్ళు సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకుని మేము అక్కడ పోయి చూస్తాం అన్నప్పటికీ కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని క్లోజ్ చేసేసింది. ఇంటర్నల్ సెక్యూరిటీ రీతిగా వాళ్ళని ఆపేసింది. ఇట్ మస్ట్ ఆల్సో బి రిమెంబర్డ్ దట్ వైల్ ద ఎంఈపీస్ టూర్డ్ కాశ్మీర్ one of the India's most senior parliamentarian, former cabinet minister and former chief minister of Farooq Abdullah is denied. Even though chivariki aa MEP lo vachinappudu ee tour lo unnappudu oka former senior politician atanu former minister ante kaakunda former chief minister తర్వాత ఒక ఎంపీ అలాంటి వ్యక్తిని కూడా ఫరూక్ అబ్దుల్లా అనే వ్యక్తిని కూడా అతను కూడా ఆపేశారు. థౌజండ్స్ ఆఫ్ ద కాశ్మీరీస్ మెనీ ఆఫ్ హూమ్ హ్యావ్ నాట్ ఈవెన్ బీన్ charged in the past nearly 3 months are in a prison within the outside Kashmir. అంటే చాలామందిని అసలు అక్కడ యాక్సెస్లోకి కాశ్మీర్ బయట ఎవరిని సామాన్య ప్రజలను కూడా తిరగలేని పరిస్థితి. మోర్ దాన్ 50,000 ఎక్స్ట్రా సెక్యూరిటీ పర్సన్ సెంట్ ఇన్ ఆగస్ట్ రిమైన్ ఇన్ ప్లేస్. అక్కడ ఏం చేశారంటే 50,000 కన్నా ఎక్కువ మంది సైనిక బలగాలను అక్కడ దించారు ఆగస్టు 5వ తారీఖున జరిగే ఇన్సిడెంట్ దగ్గర నుంచి. అండ్ బోత్ కమ్యూనికేషన్స్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ సర్వైవల్ సివియర్లీ రిస్ట్రిక్టెడ్. ఇప్పటికీ కూడా కమ్యూనికేషన్ అనేది తర్వాత పీపుల్ యొక్క మూమెంట్ అంటే ప్రజల యొక్క తిరుగు అటు ఇటు వేరే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోవడం అనేది ఇప్పటికి కూడా రిస్ట్రిక్టెడ్ సివియర్లీ రిస్ట్రిక్టెడ్ పూర్తిగా రిస్ట్రిక్షన్స్లో నడుస్తుంది. రేదర్ దాన్ ద ఫోకసింగ్ ఆన్
image building, the government would be better placed if it works on improving the situation in the Jammu Kashmir, which remains grim for ordinary civilians, civilians on a daily basis. అంటే ఇప్పుడు భారతదేశం తన యొక్క ప్రపంచము తన యొక్క ఖ్యాతిని పెంచుకోవడం కన్నా ముందు అక్కడ జమ్మూలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచితే బాగుంటుంది, అది అక్కడ ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆర్టికల్ అండి ఇది. నెక్స్ట్ టెస్ట్ బై నైట్ అంటే ఇది మన ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి, ఇండియన్ క్రికెట్ టీం కాదు క్రికెట్ టీంకి సంబంధించింది. ఇప్పుడు నైట్ క్రికెట్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే మనకు వన్ డే మ్యాచ్, డే అండ్ నైట్ మ్యాచ్లు అవి ఉన్నాయి కదా, అలానే టెస్ట్ మ్యాచ్ కూడా ఎప్పుడు కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే జరుగుతుంది టెస్ట్ మ్యాచ్. కొంచెం క్లైమేట్ కండిషన్ బాగితే కొంత తొందరగా కూడా క్లోజ్ చేస్తారు. అలాంటి టెస్ట్ మ్యాచ్ని వీళ్ళు ఇప్పుడు నైట్ ఆడాలని చూస్తున్నది, కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఐసీసీ అనేది. సో దాని గురించి సంబంధించిన ఆర్టికల్ చూద్దాం. అసలు ఇన్నోవేషన్ ఈజ్ ఎవిటబుల్ ఇన్ ద లాంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ క్రికెట్ మెనీ ఫార్మెట్స్, అంటే కొత్తదనం అనేది తీసుకురావడాన్ని ఆహ్వానించదగ్గ విషయం ఏది, లాంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ క్రికెట్ మెనీ ఫార్మెట్స్. అంటే క్రికెట్లో చాలా రకాల ఫార్మెట్స్ ఉన్నాయి, లాంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫార్మెట్ ఏంటంటే టెస్ట్ క్రికెట్ అనమాట. ఈ టెస్ట్ క్రికెట్లో ఈ కొత్త ప్రయోగాలు అనేవి ఆహ్వానించదగ్గవి. ఇన్ దీస్ టైమ్స్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ టెస్ట్ క్రికెట్ విత్ ఇట్స్ 5-డే టెన్యూర్ మైట్ సీమ్ అండ్ అనోక్రోనిజం. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఏమైందంటే 5 రోజులు టెస్ట్ క్రికెట్ చూడటం అనేది ఒక చాలా కష్టమైన పరిణామం. ఎందుకని ఎందుకు చెప్తున్నారు, ఇది ఒక అంటే అంత ఉపయోగకరమైన విధానం అయితే కాదని చెప్తున్నారు. టు మేక్ ఇట్ సీమింగ్లీ వర్స్ దోస్ లాంగ్ విండింగ్ కంటెస్ట్స్ కెన్ ఆల్సో త్రో అప్ ఏ డ్రా విచ్ ఫ్లైస్ అగెన్స్ట్ ద స్పోర్ట్స్ రిజల్ట్ ఓరియంటెడ్ కల్చర్. ఎందుకని ఇది కరెక్ట్ కాదంటున్నారంటే 5 రోజులు అంత లాంగ్గా ఆడినప్పటికీ ఒక్కోసారి ఆ మ్యాచ్ ఏమవ్వచ్చు అంటే ఎటువంటి తీరు విజయం కానీ ఓటమి కాకుండా డ్రా అవ్వచ్చు, డ్రా ఎటువంటి తీర్పు తేలకుండా డ్రా అయిపోద్ది అనమాట. అంటే ఇంత లాంగ్ బ్యాటింగ్ ఆడిన తర్వాత కూడా అసలుకు ఈ స్పోర్ట్స్ స్పిరిట్కే ఎగనిస్ట్ అనమాట. అంటే స్పోర్ట్స్లో ఎప్పుడైనా సరే విజయం కానీ పరాజయం కానీ జయమా అపజయం అనేది ఉంటుంది, కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో మాత్రమే డ్రా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏట డిస్పైట్ ఏ డిప్ ఇన్ స్పెక్టేటర్స్ ఆడియన్స్ అండ్ విత్ ఎబ్రిడ్జ్డ్ వేరియంట్స్ లైక్ వన్ డే ఇంటర్నేషనల్ అండ్ T20 స్నాపింగ్ ఎట్ ఇట్స్ హీల్ టెస్ట్ హ్యావ్ సర్వైవ్డ్. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే 2020 వన్ డే ఒక రోజులో మ్యాచ్ రిజల్ట్ అనేవి ఇక్కడ పర్ఫెక్ట్గా తేలిపోతాయి. అలాంటి ఒక మ్యాచ్లు అంటే అప్పుడప్పుడు హార్ట్ కేక్లా ఉండే ఇలాంటి మ్యాచ్ల కింద ఈ టెస్ట్ క్రికెట్ అనేది ఇంకా సర్వే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు టెస్ట్ క్రికెట్ సర్వే అవుతుంది. క్రికెట్స్ లాంగెస్ట్ ఫార్మెట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద అల్టిమేట్ యార్డ్ స్టిక్ టు జడ్జ్ ఏ స్క్వాడ్స్ రిలయన్స్ అండ్ ప్లేయర్స్ గ్రేట్నెస్. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ క్రికెట్ అనేది ఎలా ఉంది అంటే ఒక కొలబద్ధ అనమాట. యార్డ్ స్టిక్ అంటే ఒక కొలబద్ధ, ఎవరికి టీర్మ్లకి అంటే ఒక జట్టు గొప్ప జట్ట మంచి బలమైన జట్ట కాదని చెప్పడానికి చే ఒక కొలబద్ధ లాంటిది. అంతేకాకుండా ప్లేయర్ల యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసేది ఈ టెస్ట్ క్రికెట్ అనేది. బట్ దిస్ ఈజ్ నాట్ 1877 వెన్ హోస్ట్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ప్లేడ్ ద ఫస్ట్ ఎవర్ టెస్ట్ ఎట్ మెల్బోర్న్. కానీ అప్పట్లో 1877 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అనేది ఫస్ట్ క్రికెట్ టెస్ట్ ఆడారు. ఎక్కడ ఆడారు, మెల్బోర్న్లో ఆడారంట. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ కామెన్స్ అండ్ టెస్ట్ హ్యాడ్ టు ఎవాల్యుయేట్ ద అండ్ అటాక్ ఏ ఫ్రెష్ సెట్ ఆఫ్ ఫాలోయర్స్. అంటే ఆ తర్వాత రకరకాల మార్పులు వచ్చి రకరకాల ఫాలోయర్స్ రకరకాల ఫ్రెష్ చేంజెస్ అనేవి దీంట్లో వచ్చినాయి. అంటే ఫస్ట్లో మనకు టెస్ట్ క్రికెట్ అనేది 6 రోజులు ఉండేది, దాన్ని 5 రోజులు కుదించారు. అలా రకరకాలుగా చేంజ్ వస్తుంది. ది ప్రెసింగ్ నీడ్ టు ఇన్నోవేటివ్ ఒరిజినల్లీ లెడ్ టు డే అండ్ నైట్ టెస్ట్ అండ్ ద డెబిట్ గేమ్ ఫీచర్డ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఎట్ అడిలైడ్ ఇన్ 2015. యాక్చువల్గా ఈ డే అండ్ నైట్ మ్యాచ్ అనేది ఫస్ట్ ఎప్పుడు చేయాలి అనుకున్నారని స్టార్ట్ చేయాలనుకున్నారు. కొత్త చేంజ్ ఏంటంటే డే అండ్ నైట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ పెట్టాలనుకున్నారు. అది ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎప్పుడు చేయాలనుకున్నారు, న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి అడిలైడ్లో 2017 చేయాలనుకున్నారు. హవెవర్ ఇండియా వాజ్ రిలక్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు ఇన్ సింక్ విత్ ఇట్స్ ఎర్లియర్ హెసిటేషన్ టు యాక్సెప్ట్ ద డెసిషన్ రివ్యూ సిస్టమ్ అండ్ ద T20s. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇండియా ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదైనా కొత్త మార్పు అంటే ఇక ఎక్కువ ఇష్టపడదు. డెసిషన్ రివ్యూ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏదైనా ఎంపైర్ ఒక అవుట్ని చెప్పాడు అనుకోండి, ప్లేయర్స్ ఏంటంటే ఇంతకుముందు ఖచ్చితంగా అవుట్ అయ్యాడని వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ప్లేయర్స్ అవుట్ అయిన ప్లేయర్ కానీ లేకపోతే అవుట్ చేయబడ్డ ప్లేయర్ కానీ ఛాలెంజ్ చేయొచ్చు ఇంత రాంగ్ డెసిషన్, ఎంపైర్ డెసిషన్ రాంగ్ అని. ఇలాంటి సిచ్యువేషన్ని తర్వాత T20 మ్యాచెస్ని భారతదేశం అనేది పూర్తిగా వ్యతిరేకించింది. బట్ మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ టు ద హూలీ అండ్ ద బీసీసీఐ లేటెస్ట్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగులీ హ్యాస్ స్వెప్ట్ అసైడ్ ద కోబ్వెబ్స్ ఆఫ్ డౌట్స్.
అంటే ఇలాంటి వాటిని ఎగ్నెస్ట్ ఉంది కదా ఇండియన్ ఇండియా. తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే కొన్నాళ్ళ తర్వాత అన్నింటినీ మళ్ళీ ఇండియా కూడా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఇప్పుడు బీసీసీఐకి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, సౌరవ్ గంగులీ అనే గంగులీ మన ఒక ఫార్మర్ కెప్టెన్ అనమాట. ఒకప్పుడు కెప్టెన్, మన ఇండియన్ టీం కెప్టెన్. అతను ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడు. కోల్కతాస్ ఈడెన్ గార్డెన్ ద ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ బ్యాక్ యార్డ్ విల్ హోస్ట్ ద నేషనల్ ఇనాగరల్ డే అండ్ ద డే అండ్ నైట్ టెస్ట్ వెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ టేక్ ఆన్ బంగ్లాదేశ్ ఫ్రమ్ ద నవంబర్ 22 to 26 ద లాస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ ద 2-match సిరీస్. అంటే నెక్స్ట్ ఈడెన్ గార్డెన్స్లో, ఈ కోల్కతాలకు సంబంధించిన ఈడెన్ గార్డెన్స్లోనే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ టీం అంటే మన ఇండియన్ క్రికెట్ టీము బంగ్లాదేశ్తో రేపు నవంబర్ 22 to 26 మధ్యకాలంలో 2 matches టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో 2-match సిరీస్ అనేది ఆడుతున్నారు. సాడ్లీ ద లస్టర్ ఆఫ్ దిస్ ఇమ్మినెంట్ టిష్యూయల్ అండర్ లైట్స్ డిమ్డ్ ఏ బిట్ వన్స్ ద బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ హ్యాజ్ బ్యాండ్ బై ద ఐసీసీఐ ఫర్ నాట్ రిపోర్టింగ్ ఏ బుకీ కరప్ట్ అప్రోచ్. అంటే ఇంత గొప్ప డే అండ్ నైట్ మ్యాచ్ అనేది రేపు నవంబర్లో 22 to 26 జరుగుతుంది కదా, ఈ యొక్క మ్యాచ్ యొక్క గొప్పతనం ఒక ఇన్సిడెంట్ మాత్రం బాగా వెలుగు తగ్గించేసింది అనమాట. ఏంటిది, బంగ్లాదేశ్ టీం కెప్టెన్ షకీబుల్ హసన్ ఏం చేశాడంటే అతను ఒక బుకీ అప్రోచ్ అయ్యాడు. దీనికి సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి ఒక బుకీ అప్రోచ్ అయితే ఆ విషయాన్ని ఐసీసీ చెప్పకుండా అతను దాచిపెట్టాడు అనమాట. దానివల్ల ఏం చేశారంటే షకీబుల్ హసన్ని సస్పెండ్ చేశారు, 2 సంవత్సరాలకు సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితి ఏమైందంటే ఇంత గొప్ప స్టార్ట్అప్ ఉన్న ఈ ప్రాజెక్ట్, ఈ కొత్తదనాన్ని ఇంప్లిమెంట్ చేసే ఈ సిచ్యువేషన్లో ఇది ఒక ఇబ్బందికరమైన ప్రయాణం. ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అంటే మనం అంటాం కదా శకునం బాగాలేదని, నెగిటివ్ ఎఫెక్ట్ అని. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందంట, ది ఆల్రౌండర్ మే నాట్ హ్యావ్ ఫిక్స్డ్ గేమ్ బట్ హీజ్ అ ప్రొలాంగ్డ్ సైలెన్స్ అంటిల్ ద థర్స్డేస్ మెల్టింగ్ డౌన్ పాయింట్ టు క్రికెటర్స్ అండర్ బెల్లీ ఆఫ్ ఇల్లీగల్ బ్యాటింగ్ అండ్ రిలేటెడ్ ఇల్స్. అంటే ఇతను ఏంటంటే అతను ఏమీ ఫిక్స్డ్ మ్యాచ్ ఫిక్సింగ్కి ఏమి వెళ్ళలేదు, అయినప్పటికీ అతను ఏమి మాట్లాడలేదు. నిన్న ట్యూస్డే వరకు కూడా అతను ఏమి మాట్లాడకుండా చివరికి ఏదో చెప్పాడు. ఇదంటే ఎలా ఉందంటే ఆ పిల్ల అంటే బ్యాటింగ్ చేసేవాళ్ళని అంటే క్రికెటర్స్ని వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులని అంటే మ్యాచ్ సరిగా ఆడనీయకుండా చేసే ఇల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు అట్రాక్ట్ చేసే విధంగా ఉంది ఇలాంటి పరిస్థితులు. ది స్పోర్ట్స్ కస్టోడియన్ డిడ్ నాట్ రైట్ థింక్ బై సస్పెండింగ్ షకీబ్ ఫర్ 2 years అండ్ ఇట్ ఈజ్ ఏ వార్నింగ్ టు అదర్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కస్టోడియన్ ఏం చేసిందంటే ఇలాంటి ప్లేయర్స్ని సస్పెండ్ చేసి మిగతా ప్లేయర్స్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళని తీసేస్తామని అంటే వాళ్ళని ఇలా సస్పెండ్ చేస్తామని ఒక వార్నింగ్ ఇచ్చింది, అందరినీ భయపెట్టే విధంగా చేసింది. ఇండియా ఈజ్ యాక్సెప్టెడ్ టు కంటిన్యూ ఇట్స్ అ గుడ్ రన్ అండ్ గెట్ అ పాస్ట్ ఇట్స్ అ నైబర్ త్రో బంగ్లాదేశ్ ఫెమిలియర్ విత్ ద కండిషన్స్ మే నాట్ బి ఏ పుష్ ఓవర్ లైక్ సౌత్ ఆఫ్రికా. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇండియా తన యొక్క ఫామ్ను కొనసాగిస్తూ తన యొక్క ఆటను ఇండియా మంచి ఫామ్లో ఉంది. వెస్టిండీస్ టీం మీద గెలిచింది, తర్వాత సౌత్ ఆఫ్రికా టీం మీద ఘన విజయం సాధించింది. తన ఫామ్ని కోల్పోనీయకుండా బంగ్లాదేశ్ టీం మీద, ఎందుకంటే బంగ్లాదేశ్ టీం మీద కొంచెం జాగ్రత్తగా ఆడాలి, ఎందుకని బంగ్లాదేశ్ టీంకి ఆల్రెడీ వాళ్ళు కూడా వాళ్ళది బంగ్లాదేశ్ అంటే బెంగాల్ పక్కనే ఉంటుంది, పశ్చిమ బెంగాల్ పక్కనే ఉంటుంది. ఈ స్టేడియం యొక్క వాళ్ళకి అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ వాళ్ళకు కూడా అలవాటే కాబట్టి అలాంటి వాళ్ళతో సౌత్ ఆఫ్రికాతో ఆడినంత ఈజీ కాదు వీళ్ళతో ఆడటం అనేది. ఐడియల్లీ డ్యూరింగ్ ద డే అండ్ నైట్ వెంచు కల్కత్తాస్ క్రౌడ్ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ దేర్ సబ్లింగ్ రైవల్రీ విత్ బెంగాలీ బ్రదర్హుడ్ ఫ్రమ్ ద అక్రాస్ ద బోర్డర్స్. అంటే అంతేకాకుండా ఈ గ్రౌండ్లో కూడా బెంగాలీ బోర్డర్స్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే బంగ్లాదేశ్ టీంకి సంబంధించిన కొంతమంది జాతీయులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇట్ వోంట్ బీ ఈజీ ఫర్ ద ప్లేయర్స్ త్రో ఏ యాజ్ దే నీడ్ టు యూజ్డ్ ద పింక్ బాల్. అంత ఈజీ ఏం కాదు, పింక్ బాల్ని నైట్ టైంలో హ్యాండిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం 2 రకాల బాల్స్ వాడతాం, టెస్ట్ క్రికెట్లోనేమో పింక్ బాల్ వాడితే వన్ డే 20-20 మ్యాచ్ల్లో వైట్ బాల్ని వాడతాం. అండ్ విత్ వింటర్ స్లోలీ సిట్టింగ్ ఇన్ డూ వుడ్ బీ ఏ ఫ్యాక్టర్. అంతేకాకుండా చిన్న చిన్నగా చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది, దానివల్ల చలికాలం వస్తే రాత్రిపూట మంచు అనేది ఫామ్ అవుతుంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ది స్పిన్నర్స్ విల్ నాట్ రాలిష్ దిస్ బట్ విత్ పొటెంట్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ ఇట్స్ ఆర్మర్ ద హోస్ట్ హ్యాస్ ఆల్ ఇట్స్ బేసెస్ కవర్డ్ వైల్ ద ఫ్యాన్స్ గెట్ రెడీ టు విట్నెస్ ఏ స్లైస్ ఆఫ్ హిస్టరీ. అంటే ఇక్కడ స్పిన్నర్లకి ఇలాంటి సిచ్యువేషన్ అంటే పైన బాగా చలి ఉన్న సిచ్యువేషను స్పిన్నర్లకు సరిగా అనుకూలించకపోవచ్చు, కానీ ఫాస్ట్ బౌలర్లు మాత్రం బాగా అనుకూలిస్తుంది. ఇలాంటి ఒక దాన్ని ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేయాలా, ఒక కొత్త హిస్టరీని కొత్త శకాన్ని సృష్టించడం కోసం ఫ్యాన్స్ ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేయాలని చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఇవండి ఈ 2 ఆర్టికల్స్. తర్వాత మనం ఈ రోజులాగా ఈరోజు నెక్స్ట్ 2 ఆర్టికల్స్ని ఒకసారి ఓవర్వ్యూ చెప్పేసుకుందాం. ఒకసారి ఓవర్వ్యూ చెప్పేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది.
ఆ తర్వాత మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఖచ్చితంగా నేను చెప్పిన తర్వాత ఆర్టికల్స్ చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా చదవడం అనేది హ్యాబిచువేట్ చేసుకోండి. ఎందుకంటే హిందీ ఆర్టికల్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన సివిల్ సర్వీస్లో కానీ దేనికైనా కానీ చాలా ఇంపార్టెంట్. మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా కానీ హిందూ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్హోల్డింగ్ ద ఐడియల్స్ ఆఫ్ ఫైర్నెస్ అండ్ రెక్టిట్యూడ్ బ్రైట్ లైన్ రికర్సల్ రూల్స్ డిమాండ్ దట్ ద జడ్జ్ లుక్ నాట్ టు హిజ్ అ మోరల్ సెన్స్ బట్ కన్సిడర్ వాట్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ థింక్. అంటే ఇప్పుడు ఏమైంది అంటే మనం ఆల్రెడీ కొంత చెప్పుకుంటున్నాం, ఏదైతే నోయిడా కేసుకు సంబంధించిన ఒక కేసు అయితే నడుస్తుంది, అరుణ్ మిశ్రా అనే అతను తన యొక్క 3 బెంచ్ కోర్టులో ఉన్నప్పుడు, 3 బెంచ్ జడ్జిలో ఉన్నప్పుడు ఒక తీర్పును ఇచ్చాడు. దాని మీద మళ్ళీ 5 బెంచ్ కోర్టులో అతన్ని దాని యొక్క చీఫ్ జస్టిస్గా పెట్టి దాని మీద అతన్ని ఒకసారి రివ్యూ ఇవ్వమంటే అతని యొక్క తన డిసిషన్ మార్చుకోనన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 5 బెంచ్ జడ్జిలో మొత్తం 5 బెంచ్ జడ్జిలు ఉంటే ఒక్క ఇతను మాత్రమే ఆ తీర్పుకి ఎగనెస్ట్గా ఉన్నాడు. మిగతా 4 మెంబర్స్ ఆ తీర్పుకి, ఈయన ఇచ్చిన తీర్పుకి ఎగనెస్ట్గా, ఈయన చెప్పిన తీర్పుకి ఈయన ఫేవర్గా ఒక్కడే నిలబడ్డాడు. మిగతా 4 మెంబర్స్ కూడా ఈయన చెప్పిన తీర్పుకి ఎగనెస్ట్గా నిలబడ్డారు. దాని ప్రకారం ఆ 4 మెంబర్స్ ఏదైతే తీర్పు ఇచ్చారో అదే ఫైనల్ అయినప్పటికీ, కానీ మోరల్ ఇష్యూ కింద, ఫెయిర్నెస్ కింద చూసుకుంటే మాత్రం ఈ జడ్జి తీర్పు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఉన్న జడ్జిల్లో చీఫ్ జస్టిసే అతను మిగతా వాళ్ళ యొక్క తీర్పుకి వ్యతిరేకంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫెయిర్నెస్ ఉండదు. అంటే అతను తన యొక్క విధులు నిర్వర్తించడం అయితే సరిపోద్దు, కానీ ఫెయిర్నెస్ అనేది కరెక్ట్గా జరగదని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి మీరు దీన్ని చూడండి, మీకు పూర్తిగా ఐడియా వస్తుంది. ఇట్ ఈస్ సింపుల్గానే ఉంటుంది, చాలా ఎక్కువ ఏం లేవు. డిఫికల్ట్ వార్డ్స్ కానీ ట్రిపికల్ వార్డ్స్ కానీ ఏం లేవు. ఒకసారి చూడండి. తర్వాత ఇంటర్నేషనలైజింగ్ ద కాశ్మీర్ ఇష్యూ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాశ్మీర్ ఇష్యూ గురించి వీళ్ళు, ఇందాక మనం ఫస్ట్ ఆర్టికల్ చెప్పుకున్నాం కదా కాశ్మీర్ గురించి, సేమ్ అలాంటి ఆర్టికల్, దానికి సంబంధించిన ఆర్టికల్. మనం వచ్చిన 23 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంఈపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గురించి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్ సంబంధించి ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనలైజింగ్ ద కాశ్మీర్ ఇష్యూ ఆఫ్టర్ ద విజిట్ ఆఫ్ ద ఎంపీస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ టు ద వ్యాలీ, ఇండియా రిజెక్షన్ ఆఫ్ మీడియేషన్ విల్ సమ్ కాంట్రడిక్టరీ. అంటే ఇప్పుడు ఈ వ్యాలీలోకి, మన కాశ్మీర్ వ్యాలీలోకి యూరోపియన్ యూనియన్ నుంచి ఎంపీస్ కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏదైనా మీడియేషన్, మధ్యవర్తిత్వాన్ని చేయడం అనేది, భారతదేశం వ్యతిరేకించడం అనేది ఒక కాంట్రడిక్టరీ, వాళ్ళ యొక్క స్ఫూర్తికి ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పే ఆర్టికల్ అది, ఒక వ్యతిరేకంగా ఉంది అని చెప్పే ఆర్టికల్ ఉంది. నౌ దట్ ద విజిట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ టు ద కాశ్మీర్ హ్యాస్ ఎండెడ్, ఇట్ ఈజ్ టైమ్ టు యాక్సెస్ వాట్ అచీవ్డ్, వాట్ వాజ్ ఇట్ క్లియర్ క్యాంబెట్ దట్ కుడ్ చేంజ్ ద డిస్కోర్స్ ఆఫ్ ద యూరోపియన్ పార్లమెంట్, ఆర్ వాజ్ ఇట్ ఈజ్ అ ఫూలిష్ రిస్క్ దట్ హ్యాజ్ అ లెఫ్ట్ ఏక స్ప్లాటింగ్ ఆన్ ద మెనీ ఇండియన్ ఫేసెస్, లెట్స్ అటెంప్ట్ యాన్ ఆన్సర్ బై అనలైజింగ్ ఇట్స్ డిఫరెంట్ బట్ సిగ్నిఫికెంట్ పార్ట్స్. అంటే ఇప్పుడు వాళ్ళు యూరోపియన్ యూనియన్ నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, దానివల్ల ఉపయోగం ఏమైంది, వాళ్ళు దానివల్ల ఏమైనా భారతదేశానికి ఉపయోగం వచ్చిందా, లేకపోతే వచ్చిన వాళ్ళు మొహం మీద కోడిగుడ్లు కొట్టుకునేటట్టు మనకు అవమానకరమైన సిచ్యువేషన్ ఏమైనా కలిగించారా, ఉన్న పరిస్థితులను బట్టి ఎలా జరిగిందా అనేది చూద్దాం. మైనారిటీ వాయిస్, ఈ మైనారిటీ వాయిస్ కింద ఏం చెప్తున్నారంటే ఇక్కడ 23 మంది యూరోపియన్ పార్లమెంట్ మెంబర్స్ అనే వాళ్ళు వచ్చారు. అది మైనారిటీ అనమాట వాళ్ళది. ఎందుకని వాళ్ళైతే వచ్చారు కానీ వాళ్ళందరూ కూడా ఎవరంటే యాంటీ టెర్రరిస్ట్, యాంటీ ముస్లిమ్స్ ముందు ముఖ్యంగా చెప్పాలంటే, ఈ వచ్చిన 23 మెంబర్స్ కూడా ఏదే పార్టీకి కానీ దేనికి కానీ ప్రాతినిధ్యం వహించేవాళ్ళు కాదు. వీళ్ళు యాంటీ ముస్లిమ్స్, తర్వాత యాంటీ ఇమిగ్రెంట్స్, అంటే వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు. ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఈ బ్రెగ్జిట్ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళంటి ఏరియాల నుంచి వచ్చారు. ఇలాంటి వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఏం చెప్తారు, వీళ్ళు ఏం డిసిషన్ చెప్పగలరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక భావంతో ఉన్నారు. టెర్రరిస్ట్ మీద వ్యతిరేక భావం ఉంది, ముస్లింల మీద వ్యతిరేక భావం ఉంది, తర్వాత సరే ఒక టెర్రరిజం మీద వ్యతిరేక భావతున్నా పర్లేదు, ఇప్పుడు ముస్లిం మీద వ్యతిరేక భావతే, తర్వాత ఇమిగ్రెంట్స్ వలసవాదుల మీద వాళ్ళకి వ్యతిరేక భావం ఉంది, అలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఏం చెప్పగలరు, కరెక్ట్గా ఏం జస్టిఫై చేయగలరు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంతేకాకుండా ఢిల్లీలో ఈ థింక్ ట్యాంకర్ అనే దాంట్లో మోడీ, మాదీ శర్మ అనే ఒక లేడీ అనేది యాక్టివ్గా తిరుగుతుంది ఇప్పుడు ఢిల్లీలో. ఆమె ఎవరంటే ఆల్రెడీ ఆమె చెప్పేసుకుంది, ఆమె ఒక ఇంటర్నేషనల్ బ్రోకర్ అని చెప్పేసి, బిజినెస్ బ్రోకర్ అని చెప్పేసింది ప్రపంచంలో. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వచ్చే టైంలోనే ఈ మాదీ శర్మ భారతదేశంలో ఢిల్లీలో అంత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో యాక్సెస్ అవ్వటం, తర్వాత ప్రెసిడెంట్తో మీటింగ్ జరగడం, కొంతమంది బిజినెస్ పీపుల్ని ఆమె లేకుండా కొన్ని మీటింగ్స్, ఆమె తరఫున కొంతమంది బిజినెస్ పీపుల్తో మీటింగ్ జరిగించడం, ఇలాంటి సిచ్యువేషన్లన్నీ ఏం చెప్తున్నాయి, ఇలాంటివన్నీ ఇది కరెక్టేనా, డెమోక్రసీలో కరెక్టేనా అనేది ఇది ఒక వాదన. శానిటైజింగ్ ద విజిట్, అంటే ఇక్కడ విజిట్ అనేది శానిటైజింగ్ అంటే అది ఒక అకేషనల్గా ఉంది కానీ ఏదో ఇంటెన్షనల్గా అయితే లేదు. అంటే దాంట్లో ఉన్న ఇప్పుడు ఏదైనా ఒక టీం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో మాట్లాడాలి,
లోకల్ పీపుల్తో మాట్లాడింది లేదు. పోనీ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా, అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారంటే ఈవెన్ దో బీజేపీకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్తో కూడా వాళ్ళు ఎటువంటి మీటింగ్ పెట్టలేదు. అంతేకాకుండా పోనీ అపోజిషన్ లీడర్స్ ఎవరైనా పెట్టారా అంటే అపోజిషన్ లీడర్లు కూడా లేరు. చాలామంది మన ఇండియన్ పార్లమెంట్ మెంబర్స్ని ఆ కాశ్మీర్లోకి ఎలా చేయలేదు అపోజిషన్ లీడర్ని. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం వీళ్ళు అనుకునే అన్ని కరెక్టేనా, వీళ్ళ మీడియేషన్ అనేది కరెక్టేనా, వీళ్ళు చేసిన ఏదైతే మధ్యవర్తిత్వం ఉందో, లేకపోతే భారతదేశం ఏం చేస్తుందంటే ప్రపంచం ముందు తన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవడానికో, లేకపోతే మేమేమి చేయట్లేదు మేము పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పుకోవడానికి చెప్పినట్టే ఉన్న పరిస్థితి తప్పితే, నిజంగా కాశ్మీరీ ప్రజల యొక్క అభివృద్ధి కోసమో, లేకపోతే వాళ్ళ యొక్క మనుగడ కోసమో, వాళ్ళ యొక్క పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఇక్కడ ఏమి జరగట్లేదు. ఎవరు ఇండియా వాళ్ళు చేసినా, యూరోపియన్ నుంచి వచ్చిన ఈ టీం మెంబర్స్ చేసినా, ఎవరు చేసినా ఇదే పని చేస్తున్నారని చెప్పే ఆర్టికల్ అండి. ఇవండి ఈరోజు 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్పిన తర్వాత నా వర్షన్లో నేను చెప్తున్నాను, మళ్ళీ మీరు చదివినప్పుడు మీకు ఇంకో వర్షన్ అర్థం అవ్వచ్చు. సో ఏదనేది మీరే పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకోండి. సో నేను చెప్పిన తర్వాత, ఆర్టికల్స్ చెప్పిన తర్వాత మీరు పేపర్ అనేది మ్యాండేటరీగా చదవాల్సింది. హిందూ ఆర్టికల్స్ అనేవి మ్యాండేటరీగా మీరు చదవాల్సిందే. చదివినప్పుడే మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, నేను పడ్డ కష్టం తర్వాత మీరు ఇంతసేపు టైం వచ్చిందంతా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.